వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నా పేరు కిట్టు డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం విశాఖ జిల్లా ఒకప్పుడు అతి పెద్ద జిల్లా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల పునర్విభజన తర్వాత విశాఖ జిల్లా అతి చిన్న జిల్లాగా మారిపోయింది కేవలం ఆరు నియోజకవర్గాలతోనే విశాఖ జిల్లాని కూడా ఏర్పాటు చేశారు విశాఖ తూర్పు విశాఖ దక్షిణం విశాఖ పడమర విశాఖ ఉత్తరం మరియు గాజువాక భీమిలి కేవలం ఆరు నియోజకవర్గాలతోనే కూడా విశాఖ జిల్లాని ఏర్పాటు చేశారు అయితే ఈ ఈ విశాఖ జిల్లా అంతా కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆ పట్టణ ప్రాంతంగా ఉంది పూర్తి స్థాయిలో జీవీఎంసి పరిధిలోకి వస్తూ ఉంది అయితే ఈ చిన్న జిల్లా అయిన విశాఖ జిల్లాలో ప్రభుత్వానికి కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా అభివృద్ధి చేయడానికి అనేక సన్నాహాలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ విశాఖ జిల్లాలో కూడా రోజు రోజుకి కూడా కబ్జాల పర్వాలే కూడా బయటపడతా ఉన్నాయి అధికార పార్టీ నేతలే కబ్జాలు చేస్తుండడంతో కూడా ఇట్లు ప్రజలు ముక్కును వేలేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అయితే ట్రూత్ న్యూస్ నిఘా విభాగం కూడా ఒక కబ్జా పర్వని కూడా ధైర్యంగా బయటపడతా ఉంది ఒకసారి వివరాలు చూసినట్టయితే విశాఖ జిల్లాకు సంబంధించి సాగర్ నగర్ బీచ్ రోడ్లో వైసీపీ నేత కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ దిలీప్ చౌదరి పది పద్నాలుగు వందల గజాల విస్తీర్ణంలో డీ కపాన్ అనే ఒక రెస్టారెంట్ని నిర్మించి వ్యాపారం చేస్తూ ఉన్నారు ప్రతి నెల లక్షల రూపాయలు కూడా ఆ రెస్టారెంట్ ద్వారా వ్యాపారం జరుగుతూ ఉంది అయితే ఈ పద్నాలుగు వందల గజాల్లో కేవలం ఏడు వందల యాభై గజాలు మాత్రమే జరాయితీ భూమిగా ఉంది మిగతా ఏడు వందల యాభై గజాలు కూడా ప్రభుత్వ భూమిగా ఉంది వైసీపీ నేత కావడం అదేవిధంగా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావడంతో తను చేసిందే వేదం ఏ స్థలాన్ని ఆక్రమించినా కూడా ఎవరు అడగరనే ధైర్యంతో కూడా యధచ్చిగా సుమారు ఏడు వందల యాభై గజాలు అంటే మార్కెట్ విలువలో సుమారు ఐదు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కబ్జా చేసి డీ కపానా అనే రెస్టారెంట్ని నిర్మించి లక్షలాది రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు అయితే దానిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు చూడకపోవడం కూడా పలు విమర్శలకు తావిస్తూ ఉంది అయితే సిఆర్జీ నిబంధనలు కూడా అడుగడుగున తూట్లు పడుస్తూ ఉన్నారు ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా కళ్ళుండి కబోదులుగా మారుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి సాధారణంగా సిటీ పరిధిలో ఎవరైనా ఒక నిరుపేద ఒక చిన్న పూరు నిర్మిస్తే క్షణాల్లో అక్కడ చేరు చేరుకునే జీవీఎంసీ అధికారులు కానివ్వచ్చు రెవెన్యూ అధికారులు కానివ్వచ్చు రాద్దాంతం చేసి హంగామా సృష్టించే అధికారులు ఇప్పుడు ఎందుకు అక్కడ సుమారు ఏడు వందల యాభై గజాలు ఆక్రమణకు గురైన కూడా ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదని సరైన ఆధారాలు పూరుస్తాయి ఆధారాలు ఉన్నప్పటికి కూడా అధికారులు అటువైపు వీళ్ళ సాహసం ఎందుకు చేయట్లేదని కూడా స్థానికులు అడుగుతున్న పరిస్థితి ఉంది అయితే కబ్జాకి గురైన స్థలం ప్రభుత్వ భూమి అయితే కబ్జా చేసిన వ్యక్తి వైసీపీ నేత కావడం అదేవిధంగా ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ దిలీప్ చౌదరి కావడంతోనే అధికారులు అటువైపు వెళ్ళడానికి సాహసం చేయట్లేదని అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా అధికారులు భయపడుతున్నారని కూడా పలు విమర్శలు వస్తూ ఉన్నాయి అయితే ఇప్పటికైనా కలెక్టర్ దీనిపై దృష్టి పెట్టి అదేవిధంగా భీమిలి ఆర్డీఓ భాస్కరెడ్డి కూడా దీనిపై దృష్టి పెట్టి ఆక్రమకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది అయితే దీనిపై ట్రూత్ న్యూస్లో వరుస కథనాలు ప్రచారం అవుతూనే ఉంటాయి ట్రూత్ న్యూస్ జనం కోసం నిజం కోసం